sound. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు కులస్తులకు పెద్దపీట వేస్తున్నారని మాజీ మంత్రి నగర వైసీపీ అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మురళీనగర్ ఎన్జీఎస్ కాలనీ కళ్యాణ మండపంలో కాపు భవన నిర్మాణ చర్చ వేదికలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సామాజిక భవనాలు ఏర్పాటు చేశారని, కాపు సామాజం కాకుండా ఇతర కులాలకు కూడా అందరికీ న్యాయం చేసేటట్టు ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారన్నారు. నేను కాపు కులస్తుగా పుట్టడం అదృష్టమని భావిస్తున్నానన్నారు. విశాఖ ప్రాంతంలో 2400 గజాల స్థలాన్ని కాపు కులస్తులకు ప్రభుత్వం కేటాయించడం అర్హనీయమన్నారు. నాటి మార్కెట్లో ఆ స్థలం విలువ సుమారు 25 నుండి 30 కోట్లు ఉంటుందన్నారు. ఆ భవన నిర్మాణం గను నా సొంత ఖర్చులతో, గ్రౌండ్ ఫ్లోర్ నా సొంత ఖర్చులతో నిర్మిస్తానని, భవిష్యత్తులో కాపు కులస్తులకు అండగా దన్నుగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐక్య కాపునాడు నగర అధ్యక్షుడు తోటరాజు, ఐక్య కాపునాడు ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ బిఎన్ మూర్తి, చింతలపూడి వెంకటరామయ్య, కొలగంట్ల సుబ్బారావు, ఎన్వి రమణ, సేనాపతి అప్పారావు, కుప్పిశెట్టి శంకర్రావు, సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు శ్రీదేవి వర్మ, అనిల్ కుమార్ అధిక సంఖ్యలో కాపు సహాయకులు పాల్గొన్నారు. కాపు కులస్తుడిగా పుట్టినందుకు ఎప్పుడు గర్వపడతాను. మరి తప్పనిసరిగా ఈ కాపు భవనం విషయంలో నేను కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే నాకు కేవీ రావు గారు మంచి మిత్రులు. ఆనాటి నుంచి ఆనాడు కూడా ఎండాళ్ళలో 5 ఏకర్స్ ఇప్పించారు ల్యాండ్. అప్పుడు మన వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోగలేక ఆ బిల్డింగు ఆ ల్యాండ్ ఉపయోగించుకోలేదు. కాబట్టి మళ్ళీ ఆ ల్యాండ్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఎండాళ్ళ మీకు తెలుసు గజం ఇవాళ ఎండాళ్ళలో గజం 100,000 రూపాయలు ఉంది. అంటే ఎకరం మీరు లెక్కండి 10 కోట్లు, 5 కోట్లు అంటే 50 కోట్లు విలువైన భూమిని మనం ఆ రోజున మనం దాన్ని ఉపయోగించలేక వెనక్కి వెళ్ళిపోయింది. సార్ ఈ రోజున కూడా 2400 గజాలు ఎకరం అంటే 2400 గజాలు అంటే ఎకరం 100,000 రూపాయలు వేసుకున్న 130,000 ఉంది అక్కడ ఎండల్లో. రోడ్డు ఫేసింగ్ హైవే ఫేసింగ్ 150 ఉంది. ఇవాళ 25-30 కోట్ల విలువ చేసే స్థలం ఇది పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంటే ఈ కాపుల పట్ల వారికి ఎంత ప్రత్యేకమైన అభిమానం ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ బిల్డింగ్ వచ్చిన తర్వాత సరే మళ్ళీ నేను ఆయన అడిగి ఏఐని అడిగి ఇంకొకరిని అడిగే బదులు ఆ బిల్డింగ్కి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఎంత ఖర్చు అయినా సరే ఫస్ట్గా నేను నా సొంత డబ్బులతో నేను నిర్మిస్తాను. ఆ కాంపౌండ్ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ అయిన తర్వాత మిగిలిన దాతలు నేను ఎవరు అడగను. ఎవరైనా వస్తే మంచిది, వాళ్ళ పేరున మిగిలిన ఫ్లోర్లు కూడా వేయడం జరుగుతుంది. ఒక G+4 తోటి ఈ బిల్డింగు తయారు చేయాలని, ఒక బిల్డింగ్ ఒక ఫ్లోర్లో ఒక కమ్యూనిటీ హాలు, ఒక ఫ్లోర్లోనేమో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటిది, ఒక ఫ్లోర్లోనేమో ఒక హాస్టల్ లాంటిది పెట్టి ఈ కులానికి ఇది కమిటీలో కూడా ఎవరో ఏ పార్టీలో ఉన్నవాళ్ళు లేకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా కులం కోసం పనిచేసే వాళ్ళని పెట్టి కుల అభివృద్ధి కోసం కుల హితం కోసం పనిచేసే వాళ్ళనే ఒక ప్లాట్ఫామ్ ఉండాలనేది మనందరి గురువుగారు బిర్రా వెంకటరావు గారు చనిపోయి ఎక్కడ ఉన్నాడో ఆయన కోరిక. అది సాధిస్తూ అంటే వీళ్ళ అన్ని అధికార పర్మిషన్లతో కింద నుంచి మీద దాకా కూడా అన్ని అధికార పర్మిషన్లతో రాబోయే తరాలకి ఎవరికి కూడా ఎట్టి రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా, లిటిగేషన్స్ లేకుండా మరి మన నిర్మాణం కూడా వేగంగా చేద్దామని దానికి మీ అందరూ తరఫున ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి నేను మాటిస్తున్నాను. మీ మీద ఉన్న నమ్మకంతో ఫండ్ రైజింగ్ దగ్గర నుంచి ఏ శ్రమ ఎలా చేయాలన్న ప్రతి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా సంఘ నాయకులందరూ కూడా పూర్తి సహసహకారాలు మనకు అందిస్తారు సార్. మీరు ఎలా ఓటే సాధించారో అలాగే మేము ఒక కమిటీ కూడా అనుకుంటున్నాం, దాన్ని మీటింగ్ తర్వాత కన్క్లూడ్ చేస్తాం. ఐక్య కాపునాడు కాపు భవన నిర్మాణ కమిటీ అని ఒకటి అనుకుని ఆ కమిటీలో కొంచెం ఆలోచన ఉన్న వ్యక్తుల్ని మీకు లిస్ట్ ఇస్తాం. ఆ లిస్టు